మాట్లాడను లేట్ అయింది బట్ ఇవాళ స్టేజ్ మీద ఇంతమంది ఉన్నారు అని అంటే బికాస్ ఈ సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ లాగా నో హైర్ హాకి యూనో ఒకల్ జాబ్ ఇంకోల్డ్ చేయడం కవర్ చేసుకోవడం అట్లా చేశారు సరదాగా సో అందుకే ఆ టీం వర్క్ అలా కనిపిస్తుంది థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ వుడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నేను మొదటి నుంచి స్టార్ట్ చేసింది ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ టీజర్ డార్లింగ్ ప్రభాస్ అన్న రిలీజ్ చేశారు సో అక్కడ స్టార్ట్ అయింది తర్వాత యునో ఎవ్రీవన్ హూ ఇట్ సమాంత వరుణ్ పూజ చైతన్య అండ్ ఫైనలీ చిన్మామా రిలీజ్ ద ట్రైలర్ థ్యాంక్ యూ సో మచ్ చిన్మామ అండ్ అండ్ మాకు కావాల్సిన బూస్ట్ ఎనర్జీ ఇచ్చారు అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ హూ ట్వీటెడ్ ద ట్రైలర్ వెన్ ఐ ఆస్ట్ పేరు పేరున అందరికి థ్యాంక్ యూ అండ్ యునో దట్ గేవ్ అస్ ద మొమెంటమ్ అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను యాక్చువల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాను అండ్ ఆయన భీమ్లా నాయక్ షూట్లో ఇవాళ కూడా ఒక ఫైట్ తీ ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది అక్కడి నుంచి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ దట్ యూ కేమ్ అండ్ సప్ సపోర్టింగ్ ఆర్ టీమ్ అండ్ మీరు అక్కడలో అక్కడ ఉన్న పవర్ని కొంచెం ఇక్కడ తీసుకొచ్చి మాకు కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అండ్ రివికృష్ణ సార్ చెప్పింది కరెక్టే నేను ఫస్ట్ మూడు నాలుగు సినిమాలు నేను ఐ ఐ వుడ్ సే నాకు అంత యూనో అవగానే సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది కష్టపడాలని ఉంది కానీ అంత మెచ్యూరిటీ లేదు సో లెక్కలుండే నిజంగా మేబీ ఇలా చేయలేమో ఇలా అందరికి నచ్చాలంటే ఇలా ఉండాలేమో ఇలాంటి టెంప్లెట్ చేయాలేమో అని లెక్కలు ఉండేవి సో అన్ని సినిమాలు కష్టపడి చేస్తాము ప్రతి టీం కష్టపడి చేశారు ప్రతి సినిమా సో ఐ థింక్ ఐ వాజ్ నాట్ నాకు అంత క్లారిటీ లేదు అంటే సినిమా కష్టపడాలని తెలుసు కానీ ఎగ్జాక్ట్గా హౌ టు గో ఇన్ ద డైరెక్షన్ నాకు అంత క్లారిటీ లేదు నేను కొంత రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా పడ్డాను బట్ ఐ ఐ నేనే ఆ బ్లేమ్ కూడా యూనో సమ్ టైమ్స్ ఇఫ్ సమ్ మిస్టేక్స్ హ్యాపండ్ ఆ బ్లేమ్ కూడా నేనే తీసుకుంటాను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవటం కూడా మన తప్పే కాబట్టి సో యూనో యాజ్ లాంగ్ నాకు ఐ ఐ మీన్ టచ్ విత్ మోస్ట్ ప్రతాప్ గారు నాగేశ్వర రెడ్డి గారు దే ఆల్వేస్ విష్ మీ వెల్ బట్ యా ఇఫ్ ఐ డెంట్ హ్యావ్ ద పర్ఫెక్ట్ మెచ్యూరిటీ సో ఐమ్ సారీ బట్ దాట్ అండ్ ఐ థింక్ చీలా నుంచి నాకు నాకు చిన్మాయ నాగార్జున గారు నాకు ఇచ్చిన హార్డ్ హిట్టింగ్ బెస్ట్ అడ్వైస్ ఏంటంటే బిఫోర్ చీలా సో సెప్ ఇండిపెండెంట్గా ఉండు సుశాంత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సినిమా ఆడినా ఆడకపోయినా ఏమైనా ఇండిపెండెంట్గా ఆలోచించు అంతకుముందు నేను నాకు నచ్చినా సరే అందరికీ నచ్చిందా అని కనుక్కొని అట్లా తీసుకునేవాడిని బట్ ఆఫ్టర్ ఈ సెట్ దట్ నేను నిజంగా ఒక రీస్టార్ట్ లాగా కొత్త యాక్టర్ లాగా నేను నాకు రాహుల్ అయినో